తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పట్టణం స్థానిక తెలుగుదేశం జిల్లా కార్యాలయంలో పార్లమెంట్ ఇన్ఛార్జ్ జ్యోతుల నవీన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, ప్రజలను చాలా ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. అదేవిధంగా ప్రభుత్వ మరియు ప్రజల ఆస్తులను అనవసరంగా ధ్వంసం చేస్తున్నారని, మద్యం రేట్లు అమాంతంగా పెంచారని విమర్శించారు. ప్రభుత్వం ప్రజలకు అన్యాయం చేస్తుందని, సీఎం జగన్ ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంతో పాటు మీ జేబులు కూడా నింపుకుంటున్నారు. నిజంగా ప్రజల మీద కానీ మీకు అభిమానం ఉంటే ఇమీడియట్గా మద్యపానాన్ని నిషేధాన్ని విధించండి, విధించి ప్రజలను కాపాడండి. అంతేగాని ఇటువంటి కారు చౌకై చేయొద్దు అని తెలియజేసుకుంటూ అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే కొంచెం ఆలోచించి ఈ రాష్ట్రానికి ఉపయోగపడేది, రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేది తీసుకోవాలి. అలాగే ఈ ఏదైతే రాజధాని రైతులు ఉన్నారో పాపం 29 గ్రామాలు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే 29 గ్రామాల ప్రజలు 29,000 మంది రైతులు పాపం 34,000 ఎకరాలు ఇచ్చారు. నిజంగా ఇక్కడ అవినీతి జరిగితే ఓ 10% 20% జరిగి ఉంటుంది. ఇన్సైడ్ ట్రేడింగ్ నిజంగా జరిగి ఉంటే వాళ్ళని మీరు గుర్తించి వాళ్ళని శిక్షించండి. అన్ని వేల మందిని కూడా మీరు ఒకే రాటకు కట్టేయడం అన్నది సమంజసం కాదు జగన్మోహన్ రెడ్డి గారు, కొంచెం ఆలోచించండి. ఎందుకు చెప్తున్నానంటే అక్కడ ఆల్రెడీ కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని అక్కడ కుమ్మరించి అభివృద్ధి రూపంలో, రోడ్ల రూపంలో, బిల్డింగుల రూపంలో మీరు ఈరోజు ఏదైతే మంత్రులు కానీ మీరు కానీ మీరు ఎవరైనా చెప్పేది అక్కడ ఏముంది, శ్మశానం ఉంది లేకపోతే ఎడార్లాగా ఉంది అని అయిన దగ్గర నుంచి చెప్తున్నారు. చెప్పిన తర్వాత నుంచి కూడా మీరు అక్కడ 1% కూడా పనిచేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైతే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిన అభివృద్ధి ఉందో, అసెంబ్లీ అయితే కానీ సెక్రటేరియట్ అయితే కానీ లేకపోతే ప్రజావేదికి మీరు పూజ చేశారు 8 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఒక రాత్రిలో గంటల వ్యవధిలో 4-5 మిషన్లు పెట్టి దాన్ని సమూలంగా నాశనం చేశారు. దాన్ని చాలా విజన్తో చంద్రబాబు నాయుడు గారు కట్టడం జరిగింది. 8 కోట్ల రూపాయల్లో కూడా దాని బోల్డ్ ఫిట్టింగ్ ఇప్పేసుకుంటే ప్రమాణాన్ని 6-7 కోట్ల రూపాయలు మళ్ళీ వేరే చోట ప్రతిష్ఠ చేసుకునే దాన్ని బిగించుకునే విధంగా చాలా విజనున్న నాయకుడిగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కట్టడం జరిగింది. కానీ మీకున్న ఒక అనాలోచిత నిర్ణయం వల్ల దాన్ని సమూలంగా నాశనం చేశారు. పోనీ ఏదో కొత్తలో దుండుగా చేశారు ఒక నిర్ణయం అనుకుంటే ప్రతి నిర్ణయం కూడా అలాగే ఉంది. అక్కడ మనం చూసుకున్నట్టయితే 8,000 కోట్ల రూపాయలు, ఇది పదే పదే ఎందుకు చెప్తున్నానంటే 8,000 కోట్ల రూపాయలు పెట్టి 80% పని పూర్తి చేసి 2,000 కోట్ల రూపాయలు మళ్ళీ పెట్టినట్టయితే వివిధ రకాలైన ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ, ఐఏఎస్ ఐపీఎస్లకు కానీ మనం మీరు ఎందుకు పదే పదే చెప్తున్నానంటే ఎమ్మెల్యేకి ఒక నివాసానికి 50,000 రూపాయలు అద్దె పే చేస్తున్నాం మనం.